Ide kama tana seinam, ide kama tana vainam. రోజు రోజుకు స్ట్రాటజీని చేంజ్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఏపీలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న జనసేనాని ఆ ఫార్ములాను వంట పట్టించుకుని జనాలతో మమేకం అవుతున్నారని ఇటు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్నారు. డే బై డే ఆయన జనాల్లోకి దూసుకుపోతున్న తీరుకు తలలు పండిన నేతలు షాక్ అవుతున్నారు. పొలిటికల్ కెరియర్ లో ఫస్ట్ టైం జనవాణి కార్యక్రమాన్ని పవన్ ఏర్పాటు చేయడం అది గ్రాండ్ సక్సెస్ అవడం ఇదే విషయాన్ని ప్రూవ్ చేసిందంటున్నారు. జనవాణిలో మాట్లాడిన పవన్ మాటలు కొత్త పొలిటీషియన్ ఇంట్రడ్యూస్ చేసినట్లు ఉందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ మొదటిసారిగా ఇలాంటి కార్యక్రమం చేపట్టింది. చరిత్రలో ఎప్పుడూ అధికారంలో ఉన్నవారు ఇలా పెట్టారు తప్ప ప్రతిపక్షంలో ఉండగా ఒక రాజకీయ పార్టీగా పెట్టింది లేదు. జనవాణికి వచ్చిన స్పందన చూసి జనసేన మరింత ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని డిసైడ్ అయింది. వైసీపీకి జనసేనకు ఒకటి తేడా అని ముక్కుసూటిగా పాయింట్ లాగిన పవన్ ఫలానా పని చేస్తే తమకు ఇన్ని ఓట్లు వస్తాయని వారు లెక్కలు వేసుకుంటారు, ఈ పని చేస్తే వాళ్ల జీవితం ఎంతో బాగుపడుతుందని తామనుకుంటామని క్లియర్ కట్ గా చెప్పారు. ప్రజలు తమకు ఓట్లు వేస్తారా లేదా అనుకునే కంటే మనం వారితో ఉన్నామనే భరోసా ఇవ్వగలిగితేనే ఓట్లు అడిగే హక్కు ఉంటుందన్న విషయాన్ని హైలైట్ చేశారు. ఎన్నికల నాటికి ఎంతమంది నిలబడతారో తెలియదు గాని ప్రజల కోసం జనసేన నిలబడుతుందని బాధ్యతతో పనిచేస్తామని చెప్పుకొచ్చారు. జనసేన నాయకులు చాలా మంది ఉన్నారు, పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. ఇండివిజువల్ గా మీరు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, మనం అనుకోవచ్చు ఇంత సత్తా ఉంటుందా మనకి అనేది, అధికారం లేకుండా ఏం చేస్తాం అనేది, ప్రజలు ఓట్లేస్తారా వేయరా అనేది వీటన్నిటికంటే కూడా అసలు ముందు మనం ఉన్నామని భరోసా కల్పించినప్పుడు మనకి రేపొద్దున ఓటు అడిగే హక్కు ఉంటుంది. రేపొద్దున మేము 2000 ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికీ మనస్ఫూర్తిగా ఎంతమంది నిలబడతారో నాకు తెలియదు, కానీ నేను ప్రజలకు ఒకటి చెప్పగలను, మేము మీకోసం జనసేన ఉంటుంది, మీకోసం నిలబడతాం, మీకోసం అండగా ఉంటాం. ఏపీకి వైసీపీ హానికరమని జనసేనని సభా వేదికగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా వైసీపీ అనే పాలన రాక్షస పాలన నుంచి మనం బయటకు పడేయచ్చు. ఆంధ్రప్రదేశ్కి వైసీపీ అనేది హానికరం, వాళ్ళు బాధపడవచ్చు వాళ్ళు. వైసీపీ నిజమేది, వైసీపీలో కూడా చాలా బలమైన గొప్ప నాయకులు ఉన్నారు, మంచి నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు పని చేయని వీళ్ళు ఆ 10 మంది బద్ధకం కూడా కాదు, కండకవరం. ఏ ఒక్కరి వల్ల రాష్ట్రం బాగుపడుతుందని తాను అనుకోవడం లేదని, చిత్తశుద్ధితో కూడిన కార్యకర్తలు ప్రతి గ్రామంలో పట్టుమని 10 మంది ఉండి రాష్ట్రానికి బలమైన నేతల సమూహం ఉంటే తప్ప సమస్యల వలయం నుంచి బయటకు తీసుకురాలేమన్నారు. ఆ బాధ్యతను జనసేన తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని వైసీపీ రాక్షస పాలన నుంచి బయటపడేయచ్చు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక్కరి వల్ల బాగుపడుతుంది నేను అనుకోవట్లేదు. చాలా మంది మన లాంటి వాళ్ళని కనీసం గ్రామాల్లో ప్రతి గ్రామంలో పట్టుమని 10 మంది ఉండి రాష్ట్రానికి ఒక సమూహం, బలమైన సమూహం, ఒక నాయకుల సమూహం ఉంటే తప్ప ఈ రాష్ట్రము బయటకు తీసుకురాలేము. ఇటు జనవాణి కార్యక్రమం తర్వాత విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూడా పవన్ చాలా మెచ్యూర్డ్గా కనిపించారన్న టాక్ కూడా బాగానే వినిపిస్తోంది. ఏపీకి వనరులు తక్కువేనన్న విషయాన్ని పట్టుకున్న పవన్ దోచేయడానికి మాత్రం లక్షల కోట్లు దొరుకుతున్నాయంటూ సెటైర్ వేశారు. సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్న పాయింట్ను అందరి దృష్టికి తీసుకొచ్చారు. జగన్ ప్రభుత్వానికి ఎంతసేపు వచ్చే ఎలక్షన్స్ లో ఎలా గెలవాలన్న ఆలోచన తప్ప వేరేది కనిపించడం లేదని ఘాటుగా విమర్శించారు. ఈ రోజున సౌత్ అమెరికాలోని వెనిజువేలా కానీ శ్రీలంకలో కానీ ఏ వనరులు తక్కువ లేవు వాళ్ళకి, మరి ఎందుకు ఫెయిల్ అయినాయి గవర్నమెంట్? నాయకత్వం సరైన నాయకత్వం లేకపోవడం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కూడా, ఆంధ్రప్రదేశ్కి వనరులు తక్కువ, దోచేయడానికి లక్షల కోట్లు దొరుకుతున్నాయి వీళ్ళకి, మరి సమస్యలు పరిష్కరించడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాం, ఎందుకు ఇంత ఆర్థిక అభివృద్ధి మనకి ఆర్థికం కుంటుపడింది రాష్ట్రం, ఎందుకు అప్పులు మునిగిపోయింది రాష్ట్రం అంటే ఇది నాయకత్వం, సమర్థవంతమైన నాయకత్వం లేనప్పుడు. సమర్థులు కాకపోవడం కాదు వాళ్ళు, వాళ్ళు దేనికి సమర్థత ఉందంటే వచ్చే ఎలక్షన్స్ ఎలా గెలవాలి, ఎలా మభ్య పెట్టాలి, ఎలా మోసం చేయాలి, ప్రత్యర్థి పార్టీలను ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎలా కేసులు పెట్టాలి, దీంట్లో సమర్థత. కానీ సమస్యల పరిష్కారం మీద వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు, జ్ఞానం లేక కాదు. వాళ్ళు దీనివల్ల మాకు ఉపయోగం ఏంటనుకుంటారు? వైసీపీకి జనసేనకి ఒకటే తేడా. వైసీపీ వాళ్ళు ఏమనుకుంటారు? ఈ పని చేస్తే మాకు ఎన్ని ఓట్లు వస్తాయనుకుంటారు. మేమేమనుకుంటే ఈ పని చేస్తే వాళ్ళ జీవితం ఎంత బాగుపడుతుంది అనుకుంటాం, అంతే తేడా. ప్రభుత్వం చేపడుతున్న స్పందన కార్యక్రమం విజయవంతమైతే తనకు ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తాయని పవన్ ప్రశ్నించారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇలే పాలి పరిపాలిస్తున్నారు కాబట్టి వీళ్ళని అడుగుతున్నా, 151 మంది సభ్యుల్ని పెట్టి ఇంత విలువైన కాలాన్ని ప్రజా సమస్యలకి పరిష్కరించకుండా వీళ్ళు ఏం చేస్తున్నారో నిజంగా అయితే, నిజంగా చెప్పాలంటే ఈ రోజున సమస్యలు లేకపోతే ఈ రోజున జనవాణి కార్యక్రమం ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అవ్వట్లేదు, ఇంతమంది వచ్చారు, ఇంకా 200 మంది బయట ఉండి మేము నెక్స్ట్ వీక్ మేము రిక్వెస్ట్ చేసామంటే ఈ సమస్యల తాలూకు తీవ్రత ఎంత అపరిష్కృతంగా వీళ్ళు చేశారో మనం దీన్ని మనకు అర్థమవుతూ ఉంటుంది. సో నిజంగా స్పందన కార్యక్రమం నిజంగా విజయవంతమైంది వాళ్ళు చెప్పుకున్నట్టయితే
అసలు ఈ రోజున ఇన్ని సమస్యలు చెప్పుకోవడానికి నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యలను పరిష్కరించే శక్తి తనకు లేకపోయినా వాటిని ఎక్కువ మంది దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయగలనని హామీ ఇచ్చారు. తన నుంచి అద్భుతాలు ఆశించొద్దని, తాను సీఎంని కాదని, తాను సగటు మనిషినని పవన్ క్లారిటీ ఇచ్చారు. ఒక్కరోజుతోటి మేము అద్భుతాలు చేస్తామని చెప్పట్ నేను ఒకటే చెప్పాను అందరికీ, మీరు నా నుంచి అద్భుతాలు ఆశించకండి అమ్మా. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కదా ఆయనలాగా, నేను ముద్దులు మావయ్యని కాదు, నేను మామూలు ఒక ప్రాక్టికల్ సగటు మనిషిని. నేను ముద్దులు మావయ్య చేసుకునేది ముద్దులు మావయ్య చేసుకుంటాడు. నేను చెప్పేది ఏంటంటే, నేను మీ సమస్యల్ని 10 మంది దృష్టికి తీసుకెళ్తాను. ప్రతి సంబంధిత శాఖకి మీరు ఏవైతే అర్జీలు ఇచ్చారో అర్జీలకి సంబంధించి మేము వాళ్ళకి మాట్లాడతాం. ఉత్థానం సమస్య ఎక్కడో మారుమూలగా ఉండేదని, తాము మాట్లాడాక ప్రపంచ సమస్యగా మారిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇలా ఎంతో అనుభవం ఉన్న నేతగా పవన్ మాట్లాడటంపై అటు ఆయన అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానం సమస్యకి వెళ్ళినప్పుడు డాక్టర్ జో అని ఒక హార్వర్డ్ లో ప్రముఖ డాక్టర్ ఒక ఆయన ఎందుకు వచ్చారు, ఆయన సబ్బిసెట్టి అని ఇంకొక ప్రొఫెసర్ ఒక ఆయన ఎలా వచ్చారంటే, నేను ఒకరిని సమస్యను తీసుకెళ్ళగానే పాపం వాళ్ళు స్వచ్ఛందంగా నేను హార్వర్డ్కి వెళ్ళి మాట్లాడితే అది వాళ్ళు కదిలి ఆ సమస్యకు మాకు కూడా ఏదైనా చేయాలనుందని చెప్పి వాళ్ళే టికెట్లు పెట్టుకొని 12 గంటలు ప్రయాణం చేసి టైం డిఫరెన్స్ తోటి వచ్చి అతను ఆయన అమెరికన్ ప్రొఫెసర్ మొత్తం తిరిగి దానికి సమస్యకి ఏదో ఒక ఆయనదైన వంతు సహకారాలు అందించారు.